నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి నూతన విధానంలో రేషన్ పంపిణీ జరుగుతుందని తహసీల్దార్ బాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇంటింటికి రేషన్ బియ్యం పథకంపై ఆయన మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ జరుగుతుందన్న ఆయన, వాహనదారులు రేషన్ డీలర్ల నుండి సరుకులు తీసుకుని బార్కోడ్ విధానం ద్వారా ఇంటింటికి పంపిణీని చేపడతారన్నారు. ఇందులో ఎక్కడైనా అక్రమాలు జరిగితే వాహనదారులు పూర్తి బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వాహనదారులు, రేషన్ డీలర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. మన మండలంలో 10 వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 10 వెహికల్స్ 38 షాపుల్ని కవర్ చేస్తుంది. మండలంలో ఉన్న 38 షాపుల్ని కవర్ చేస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి రూట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ రోజు వినియోగదారుడుకి ఈ వెహికల్ ఏ రోజు ఎడుతుంది అనేది ముందుగా ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. అంతకుముందు మనది థంబ్ అనేది లేకుండా ఐరిష్ కానీ లేదా ఓటీపీ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళకి చేరుతుంది. ఆ ప్రకారంగా డెలివరీ జరగడం జరుగుతుంది, డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారుడు ఇంట్లో లేకపోతే ఈరోజు షెడ్యూల్ ఉంది. బోగూరులో రాజాగారి వీధిలో ఈరోజు వెహికల్ వస్తుంది. వెహికల్ వచ్చింది ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చింది. లబ్ధిదారుడు లేడు. సాయంత్రం పూట ఒక నిర్దేశిత ప్రాంతంలో ఈ వెహికల్ 1 గంట ఆగుతుంది. ఆ గంటలోగా వచ్చి అతను ఆ రోజు తీసుకోవచ్చు. ఆ ఊర్లో లేకుండా బయట వెళ్తే దానికి ఇంకా డీలర్ దగ్గరే మళ్ళా రీజన్ తెలియపరిచి వీళ్ళు ఇచ్చే ఈ ఆపరేటర్ ఇచ్చే సమాచారం ప్రకారంగా డీలర్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇచ్చింది 15 రోజులు ఇచ్చిండే షెడ్యూల్. ఆ 15 రోజుల షెడ్యూల్లో భాగంగా కంప్లీట్ అవుతుంది.